టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ది సాధ్యమన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. మహేశ్వరం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఆయన సరూర్ నగర్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలుంటాయన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని పార్టీలు కలిసినా కేసీఆర్ ను టీఆర్ఎస్ ను ఏమీ చేయలేవన్నారు. ఏ రాష్ట్రంలో లేదు, నిరంతరం 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, నిరంతరం మంచి ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నాం. విసిరి భగ్నత కింద 275 కోట్లు పెట్టి మా యొక్క ముచ్చర్ల మహేశ్వర నియోజకవర్గంలో పెద్ద ట్యాంక్స్ కట్టాం. డిసెంబర్ ఆఖరి వరకు ప్రతి ఇంటి కూడా నిలిచే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంది. ఆ విధంగా నడుస్తుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పారు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నీళ్ళు ఇవ్వరన్నది, అభివృద్ధి జరగదన్నారు. అదే కిరికిరి కుమార్ కిరణ్ కుమార్ అని ముఖ్యమంత్రిగా కిరికిరి చేసి మరి ఎక్కడ వారు ఆలోచన చేయవచ్చు.